ఉమ్మడి పొత్తులో భాగంగా చేస్తున్నటువంటి ప్రచారాలు వరుసగా క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు టీడీపీ, అలాగే పవన్ కళ్యాణ్ల కూటమి ఏదైతే ఉందో బీజేపీ కూటమి. ఈ సభలకి ప్రచారాలకి ప్రజల నుంచి స్పందన కరువు అవ్వటం, అలాగే కష్టపడి పెట్టినా సరే లోకల్గా ఉన్న నేతల మధ్య సమన్వయం లేకపోవటం ప్రధానంగా ఈ సభలు క్యాన్సిలేషన్కి కారణంగా కనిపిస్తోంది. ఇక ఈరోజు ఉత్తరాంధ్రలో నిర్వహించాల్సిన సభ కూడా క్యాన్సిల్ చేసిన పరిస్థితి, పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, మనం చూస్తున్నాం తణుకు పాలకొల్లు లాంటి సభల్లో చాలా ప్రజల నుంచి అసలు స్పందన లేని పరిస్థితి, స్థానికంగా ఉన్న నేతలు కూడా కొట్టుకున్న పరిస్థితి, ఎవరికి ఎవరు సపోర్ట్ చేసుకోకుండా కొట్టుకున్న పరిస్థితి దృశ్యాలే కనిపించాయి. ఈరోజు వరుసగా వాళ్ళు ప్రచారంలో ముందుకు వెళ్లాల్సిన టైంలో అనూహ్యంగా ప్లాన్ చేసుకున్నటువంటి సభలను కూడా క్యాన్సిల్ చేసుకుంటున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. కారణం ఏంటి, ఏమనుకుంటున్నారు, ఏం చెప్తారు? ఎస్, అనుశ్రీ, కూటమికి సంబంధించి మూడు పార్టీలు టీడీపీ, జనసేన, అదేవిధంగా తెలుగుదేశం మూడు బీజేపీతో సంబంధించి కలిపి ఎక్కడికక్కడ ప్రజాగలం సభలు నిర్వహించాలని చెప్పి ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇవి మాత్రం ప్రజాకు సంబంధించి వ్యతిరేకత వస్తుంది, కొన్ని చోట్ల ప్రజలు అసలు రావట్లేదు సభలకి, దీంతో పూర్తిగా నిరుత్సాహం ఉన్నారు. దీనికి సంబంధించి దఫ దఫాలుగా ఈ నేతలంతా కూడా సమావేశం అవుతున్నారు. ఎందుకంటే పై స్థాయిలో నాయకులంతా కూడా ఉమ్మడిగా మాట్లాడుకున్నా, ఉమ్మడి సమన్వయం ఉన్నా, క్షేత్రస్థాయిలో మాత్రం నియోజకవర్గాల్లో మాత్రం పూర్తిగా సమన్వయ లోపం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. జనసేనకు టికెట్లు ఇచ్చిన దగ్గర టీడీపీ టికెట్ ఆశించి భంగపడిన వారంతా ఆందోళన చేస్తున్నారు. బీజేపీకి ఇచ్చిన దగ్గర జనసేన టీడీపీకి సంబంధించి వాళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా టీడీపీకి ఇచ్చిన దగ్గర జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళ ముగ్గురి మధ్య సమన్వయం అనేది ఇప్పుడు సాధ్యం కాని పరిస్థితుల్లో ప్రజాగలం సభలకి ప్రజలైతే రావట్లేదు. ఇంతకు ముందు అంటే ఈ పొత్తుకు ముందు టీడీపీ కానీ జనసేన కానీ విడివిడిగా సభలో సమావేశాలు పెట్టినప్పుడు ఆ పార్టీ శ్రేణులు ప్రజలను సమీకరించేవారు, కార్యకర్తలు సమీకరించారు, పెద్ద హైప్ అయితే చూపించారు. కానీ ముగ్గురు కూటమి పెట్టిన తర్వాత వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు వేసుకొని సభలకి జనాల్ని తీసుకురావట్లేదని ఇంటర్నల్గా కార్యకర్తలు నాయకులు మాట్లాడుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు విజయనగరం కానీ నెల్లిమర్ల ఈ రెండు ప్రాంతాల్లో సభలు నిర్వహించాల్సి ఉంది. ప్రజాగలం అనూహ్యంగా నిన్న రాత్రి ఈ రెండు షెడ్యూల్స్ని కూడా పూర్తిగా రద్దు చేసుకున్నారు పవన్ కళ్యాణ్, చంద్రబాబు కూడా. ఎందుకు కారణం అంటే నెల్లిమర్లలో జనసేనకు సంబంధించి ఇచ్చిన ఏకైక మహిళా అభ్యర్థి లోకం మాధవి, ఆవిడ ఇప్పటికే పవన్ కళ్యాణ్ చెప్పాడు అనేక సందర్భాల్లో నెల్లిమర్లు వస్తాను, నీకు ప్రచారం చేస్తానని. కానీ 20 నియోజకవర్గాలు పవన్ కళ్యాణ్ తిరిగిన మహిళా అభ్యర్థిగా ఉన్న మాధవికి సంబంధించిన నెల్లిమర్లలో మాత్రం పవన్ కళ్యాణ్ ఇప్పటికొచ్చి అడుగు పెట్టలేదు. ఇప్పటికే 3-4 సార్లు టైం ఇచ్చి దాన్ని క్యాన్సిల్ చేసుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ టీడీపీ జనసేనకి మధ్య వైరం కొనసాగుతుంది, అక్కడికి వెళితే కనుక పూర్తిగా అటర్ ఫ్లాప్ అవుతుంది రోడ్ షో కాబట్టి అని చెప్పి అక్కడ ఇవ్వట్లేదు. విజయనగరానికి సంబంధించి కూడా అక్కడ మేసాల గీత కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో పూర్తిగా కూటమి అంతా కూడా గందరగోళ పరిస్థితులు ఉంది. కాబట్టి రోడ్ షోలు అన్నింటినీ కూడా క్యాన్సిల్ చేసుకుంటూ ముందుకెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర. మొత్తానికి చంద్రబాబు కాళ్ళ బేరం, పవన్ కళ్యాణ్ తిట్లు తిని పొత్తు కుదిర్చిన వైనం, ఇవేవి కూడా సత్ఫలితాలు ఇస్తున్నట్లుగా కనిపించట్లేదు.